అమ్మ సుమ్మ అది అక్కడ పెట్టి వాడిని తినడానికి పిలుచుకురాపో. సరే అత్తమ్మా. ఏమండి అత్తమ్మ తినడానికి దీని నంజుకోవాల్సిన వయసులో ఈ దొండకాయ ఇప్పుడు నేను నంజుకుంటున్నా చూడు. జీవితం తాగుతున్నారా? తాగుతా ఊగుతా ఏదైనా చేస్తా, అయినా పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తాగాల్సిందేనే. ఎందుకు? ఎందుకంటే మేము పిల్లల్ని మేము ఏమన్నా లేక మాకు ఇంటిని మేమే నాశనం చేసుకుంటున్నామే. ఎంత పెద్ద మాట అన్నావురా, ఉండు అత్తమ్మని తీసుకొని వస్తా. బా అత్తమ్మ తెచ్చుకుంటో, రత్తమ్మ తెచ్చుకుంటో, తెచ్చుకోబో. ఇంకా ఎన్ని శతాబ్దాలని మా మొగ్గులు మీ పిల్లలకు భయపడాలని. నేను భయపడను. వన్ అండ్ ఓన్లీ సిధు. అత్తమ్మ మీ అబ్బాయి ఎక్కడ మందు తవ్వుతున్నాడు అత్తమ్మ? వాడు మనిషి అమ్మాన మృగమ్మ. ఇప్పుడు మందే రెండు తమ్మ రండి చూడండి. ఏమైందమ్మా? అటు చూడు. మా మీటింగ్ లో ఉన్నామా? ఎందుకు అట్లా వస్తున్నావు? తినడానికి వస్తావని. సరే ఒక 10 నిమిషాలు మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తా పో. అవునో ఏంటమ్మా సుమ్మా పొంది పొంది నైట్ వేసినవా? లేదమ్మా నాకు అలవాట్లేదు. అదేంటమ్మా ఇది? మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాన్ని తీసుకుందా. ఎన్ని పూర్వం లోకేషన్ ఉండకపోతే ఇంతవరకు వచ్చట. నీలాంటి సుమల్ని సుమలు వేసి కుమ్మి పార దొబ్బిన వైపు వైపులా ఉండు. నా వైపులా తయారవుకు. నాకు తెలుసు రాను కుంపని పంచేటోడే అని. ఏంట్రా బదులు? బిగ్ మూమెంట్ అంటే అంటే మా మగళ్ళందరూ అన్నిట్లోనూ స్ట్రాంగ్. కానీ దీని దగ్గరకు వచ్చేసరికి మాత్రం హచ్చిగొక్క పిల్లలక్క అలా వెనకాల పడిపోతుంటాం. అయితే చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి రావచ్చుగా ప్లీజ్. చుళ్ళు కార్చుకునే ఎదవా నేను అంటా. రావే. Few minutes later. ఇక మనమే వెళ్ళాం. అంతకుమించి రూపాయలు ఏమి నా దగ్గర చెత్తల. ఏం చేయాలి ఇప్పుడు? ఏంట్రా ఇది? అదే నువ్వు పొద్దున గోంగూర కట్టాలి కానీ డబ్బులు అడిగావు కదా, అందుకే ఇచ్చా తీసుకో. నేను అడగలేదే. అడగలేదా? పర్లేదు అవసరం ఉంటుంది కదా, పెట్టుకో. నాకు కొంచెం పని ఉంది, బయట వేస్తా. దొరికితే సత్తా నేను ఈరోజు లగిత రాజము. సచ్చినవరా దొంగ సచ్చినోడా, సాయంత్రం ఇంటికి రాని పని చెప్తా కానీ తిన్నా